జయమ్మ పంచాయతీ. సూపర్ షో అండి, సూపర్ షో నిజంగా. అంటే నవ్వుతూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం, ఎంత ఎంజాయ్ చేశానో చెప్పలేను మాటలు. అంటే రియల్లీ రియల్లీ ఎంజాయ్ ద షో. అండ్ ప్రకాష్ గారిని ఎప్పటి నుంచో తెలుసు, ప్రొడ్యూసర్గా ఒక సినిమా ఇద్దరు కూడా ప్లాన్ చేసాం, తర్వాత చిన్న ప్రాబ్లం అయింది, ప్రాజెక్ట్ ముందుకెళ్ళలేదు. కానీ బట్ ఆ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా నేను తట్టుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమా ప్లాన్ చేసి, సో చాలా అద్భుతమైన సినిమా తీశారు. మీరు 100 కోట్ల సినిమా కూడా తీయగలరు. ఇంకా సుమ్మగారు పెద్ద ఫ్యాన్ని ఇక్కడ చెప్పడం కాదు, చాలా మంది చెప్తారు. అట్ ద సేమ్ టైం నేను చాలా స్టేజెస్లో చెప్పాను, ఆవిడ స్పాంటనిటీ, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమా చూసిన తర్వాత చాలా క్యారెక్టర్స్ మిస్ అయ్యాం మేము. ఎన్ని క్యారెక్టర్స్ మిగులుతున్నాయో ఆవిడ చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ సుమ్మగారు, అసలు మీరు ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారంటే, అఫ్కోర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఈ సర్ప్రైజ్ కానే కాదు, మీరు చేయడం అనేది చాలా 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 బాగా చేశారు. ఏది ఏం చెప్పాలి అర్థం కావట్ల, అంత ఓవర్వెల్మ్డ్ ఉంది. అండ్ విజయ్ ఒక అద్భుతమైన డైరెక్టర్ దొరికాడు. నేను తను ఏజ్ తెలియదు కానీ ఇంటర్వెల్లోనే తను బుక్కులు పెట్టేశాను. అంటే అవును నాకు తెలియదు, తర్వాత కనుక్కున్నా ఏం బాత్రూంలో కలిస్తే ఇంత క్యారెక్టర్స్ ఎంత బాగా సెలెక్ట్ చేశారు, చిన్న చిన్న ప్రతి క్యారెక్టర్ ఎంత బాగా బిహేవ్ చేసింది, ఎంత మెచ్యూర్ నేరేషన్ ఒక డైరెక్టర్గా ఫస్ట్ సినిమాకి ఎంత మెచ్యూర్ నేరేషన్ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు నిజంగా. అండ్ ఈజ్ ఎ వెరీ ప్రామిసింగ్ డైరెక్టర్. మీరు నిజంగా నేను ఈ స్థాయిని ఊహించలేను, ముందు ఏం చేయబోతారు. హీస్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ నిజంగా ఈ సినిమాలో. అండ్ కీరవాణి గారు ఎంత పెద్ద మనసు, బాహుబలి ఎంత పెద్ద మనసు ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం అనేది. అంటే నేను వెళ్తూ వెళ్తూ నేను మర్చిపోయా కీరవాణి గారు అండి, అరే భలే ఉంది అరే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, బాగా చేయించుకున్నారు చేస్తాను చూసి సడన్గా గుర్తించి మరి కీరవాణి గారు కదా అని. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కీరవాణి గారు, ఎందుకంటే మీరు అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఒక చిన్న సినిమాకి మీరు ఇట్లా కంట్రిబ్యూట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎంతనే మాట్లాడచ్చు ఈ సినిమా గురించి, ఎంతనే మాట్లాడచ్చు, ఎంతనే మాట్లాడచ్చు. సూపర్ 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 షో. ఈవెన్ కెమెరామెన్ అనుష్ ఇది చాలా బాగుంది, ఫ్రేమింగ్ ఇస్ వెరీ చాలా బాగుంది. ఎక్కడ చేశారు సినిమా? శ్రీకాకుళం. ఇంకేం చెప్పిన అర్థం కావట్లేదండి, నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారన్న మాట నమ్మండి, హార్ట్లో చూస్తున్న వర్డ్స్ అనమాట ఇవన్నీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమగారికి అందరూ చాలా పెద్ద ఫ్యాన్స్, అది తెలిసిందే. ఎప్పుడు సుమగారు మా గురించి మాట్లాడటం ఇది ఫస్ట్ టైం, నేను సుమగారి గురించి మాట్లాడడం ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. చాలా చాలా నచ్చింది, చాలా హార్ట్ ఉన్న సినిమా జయమ్మ పంచాయతీ. అందరూ కొత్త వాళ్ళని పెట్టి చాలా న్యాచురల్గా, అంటే మనకి చాలా అరుదుగా ఒక న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూడటం జరుగుతుంది జయమ్మ పంచాయతీ. అలాంటి సినిమా నేను చాలా ఎంజాయ్ చేశాను, మీరందరూ కూడా తప్పకుండా థియేటర్లోనే చూడండి. రిలీజ్ డేట్ అయ్యి చెప్పమంటారు అండి. స్పాన్సర్షిప్స్ అయ్యేది చాలా ఎంజాయ్ చేసి అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి ఫ్యామిలీస్తో, అందరికీ చాలా నచ్చుద్ది. థ్యాంక్ యూ. ఇది వెరీ ఆథెంటిక్ ఉంది అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. ఇట్లాంటి ఫిల్మ్స్, ఇలాంటి మిలియూ ఉన్న సినిమాలు చాలా తక్కువ వస్తాయి తెలుగు సినిమాల్లో. అండ్ దాన్ని అదంత ఆథెంటిక్గా అంత బాగా ప్రజెంట్ చేశారు. అండ్ సుమ గారు చాలా వండర్ఫుల్ పర్ఫామ్ చేశారు. ఐ డోంట్ నో ఇన్ని రోజులు ఇండస్ట్రీలోనే తిరుగుతూ ఇంత టాలెంట్ని ఎట్లా దాచిపెట్టుకున్నారు నాకు అర్థం కాలేదు. ఆ రీజియన్ మనకి పరిచయం లేదు కదా, దాన్ని ఎంత బ్యూటిఫుల్గా చూపించారంటే ఈ ఫీల్ లైక్ వీఆర్ దేర్ ఇన్ దాట్ వరల్డ్ అనేది అనిపించింది చాలా. అది డైరెక్టర్ ఎంత బాగా చేశారు, రైటింగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, ఆ యాసన్ అందులో ఉంటే సామెతలు వాటిని బలే పట్టుకున్నారు, ఫన్ ఉండింది, ఇట్స్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. చాలా బాగుంది సినిమా. అంటే సుమ్మగారు లేట్గా స్టార్ట్ చేశారని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఈ ఫిల్మ్ చూసినది. ఆవిడ కనుక ఆవిడ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి యాక్టింగ్లో ఉండుంటే కనుక ఈరోజు చాలామందికి పని ఉండేది కాదు నాకు తెలిసి. వండర్ఫుల్ యాక్టర్స్ అండి. నేను నిన్న అసలు ఎటువంటి అంటే సుమ్మగారు చేస్తున్నారని తెలిసి కూడా బాగా బాగా పరిచయం ఉన్న వ్యక్తి, సో ఆమె చేస్తున్నా అని తెలిసి కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాను. అండ్ ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్ అదర్ కొట్ సరే. ఇది ఒక్క ఫిల్మ్ ఇట్లా కాకుండా యాక్టింగ్లో కంటిన్యూ చేస్తే బాగుంటుంది, మాలాంటి చాలామంది దర్శకులకి ఒక మంచి యాక్టర్స్ దొరికినట్టు అనిపిస్తుంది. ఫిల్మ్లో బెస్ట్ పార్ట్ అంటే సుమ్మగారి క్యారెక్టరైజేషన్ అండి. మోర్ ఓవర్ నేను చెప్పాను కదండి, నాకు ఆ మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో సుమ్మగారి కాన్ఫ్లిక్ట్ అండ్ సుమ్మగారు అంటే ఆ కథ ఏదైతే ఉందో సుమ్మగారి కథ, దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూ స్టోరీ. ఇట్స్ ఎ వెరీ న్యూ స్టోరీ ఫర్ మీ. నేను సుమగారిని పక్కన పెట్టి సినిమాతో లవ్ లో పడ్డాను. అంత బాగా తీశారండి డైరెక్టర్, ఐఎమ్ రియలీ షాక్డ్ అండ్ సో ఇంప్రెస్డ్. అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ ఇంత బాగా ఒక కొత్త ప్రపంచం క్రియేట్ చేశారు మనకి. శ్రీకాకుళంలోని ఒక పల్లెటూరులో జరిగిన ఒక కథ, దాంట్లో జరిగిన రకరకాల గమ్మత్తైన సిచ్యువేషన్స్, క్యారెక్టర్లు, ఎమోషన్స్,
నిజంగా మీరు 100% ఈ సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారు. అక్కడ మీకు సుమగారు కనిపించరు, జయమ్మ కనిపిస్తుంది. అండ్ నిజంగా చాలా గర్వంగా ఉంది ఇవాళ తెలుగు సినిమాలో ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి కథలు రావడం. డెఫినెట్గా ఈ సినిమాకి చాలా 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 మంచి పేరు వస్తుంది. ప్రొడ్యూసర్ ఇలాంటి కథని బ్యాక్ చేశారు అన్న దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. అండ్ ఈ సినిమా నేను వెళ్ళి మళ్ళీ థియేటర్లో చూస్తాను, ఎందుకంటే దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ అ టికెట్.